హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన కోసం. ఈరోజు మనం విటమిన్ బి1 గురించి తెలుసుకుందాం. దీన్ని థయామిన్ అని అంటారు. థయామిన్ శరీరంలోని అన్ని కణజాలాలు సరిగ్గా పనిచేయడానికి అవసరమైన పోషకం. ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్. థయామిన్ మనకి ఆహార రూపంలో మరియు సప్లిమెంట్స్ రూపంలో లభిస్తుంది. విటమిన్ బి1 పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు చూద్దాం. బ్రెడ్, బియ్యం, పాస్తా మరియు పిండి వంటి ధాన్యం ఉత్పత్తులు, గుడ్లు, చిక్కుళ్ళు, బఠానీలు, గింజలు, విత్తనాలు మరియు పంది మాంసం. పాల ఉత్పత్తులు, పండ్లు మరియు తాజా కూరగాయల్లో చిన్న మొత్తంలో థయామిన్ ఉంటుంది. అయితే వీటిని పెద్ద మొత్తంలో తినేటప్పుడు అవి థయామిన్ యొక్క ముఖ్యమైన వనరులుగా మారుతాయి. ఆహారాన్ని వేడి చేయడం, ప్రాసెస్ చేయడం మరియు నీటిలో ఉడకబెట్టడం వల్ల థయామిన్ కంటెంట్ని కోల్పోతుంది. విటమిన్ బి1 వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం. విటమిన్ బి1 నాడీ వ్యవస్థ, మెదడు, కండరాలు, గుండె, కడుపు మరియు ప్రేగులోని సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది కండరాల మరియు నరాల కణాలలోకి మరియు వెలుపల ఎలక్ట్రోలైట్స్ల ప్రవాహంలో కూడా పాల్గొంటుంది. ఇది గుండె, నరాలు మరియు జీర్ణ వ్యవస్థ యొక్క రుగ్మతలను కలిగి ఉన్న బెరీబెరీ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఆహారంలో భాగంగా అధిక థయామిన్ తీసుకోవడం వల్ల కంటి శుక్లాల అభివృద్ధి చెందడం తగ్గుతుంది. విటమిన్ బి1 లోపిస్తే ఏం జరుగుతుంది? థయామిన్ లోపం నాడీ వ్యవస్థ, గుండె మరియు మెదడును ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగిన పెద్దలలో ఈ లోపం చాలా అరుదు. అయితే మద్య వ్యసనం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో ఇది సర్వసాధారణం. మూత్రపిండాల కోసం డయాలసిస్ చేయించుకుంటున్న వారు లేదా లూప్ మూత్ర విసర్జన తీసుకునేవారు కూడా థయామిన్ లోపానికి గురయ్యే ప్రమాదం ఉంది. థయామిన్ లోపం రెండు ప్రధాన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మొదటిది బెరీబెరీ. శ్వాస, కంటి కదలికలు, గుండె పనితీరు మరియు అప్రమత్తతను ప్రభావితం చేస్తుంది. రెండవది వెర్నికే కోర్సాకోఫ్ సిండ్రోమ్. ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది మరియు దృష్టి లోపాలు, కండరాల సమన్వయ లోపం మరియు మానసిక క్షీణతకు కారణమవుతుంది. దీన్ని చికిత్స చేయకపోతే కోర్సాకోఫ్ సిండ్రోమ్కి దారితీసి మెదడులో మెమరీ పనితీరుని శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఇది శరీరంలో నిల్వ ఉండదు కాబట్టి రోజు ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. టీ, కాఫీలో టానిన్స్ అనేవి ఉంటాయి. వీటి వల్ల థయామిన్ని గ్రహించడం కష్టమవుతుంది. శరీరంలో విటమిన్ బి1 ఎక్కువైతే ఏం జరుగుతుంది? ఆహార రూపంలో తీసుకోవడం వల్ల విషస్థాయికి చేరుకునే అవకాశం లేదు. చాలా ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరం తక్కువ పోషకాలను గ్రహిస్తుంది మరియు మూత్రం ద్వారా అదనాన్ని బయటికి పంపించేస్తుంది. కాబట్టి థయామిన్కి అధిక మోతాదు స్థాయిలు ఇవ్వబడలేదు. ఏ వయసు వారికి ఎంత విటమిన్ బి1 కావాలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సరైన విధానంలో విటమిన్ బి1 తీసుకుని ఆరోగ్యంగా